మీన రాశి వారికి మీకు గోచార పరంగా ప్రస్తుత గ్రహస్థితిని చూసుకున్నట్లయితే మధ్యస్థ ఫలితాలు ఉన్నాయి. మీన రాశి వారికి ఏలినాటి శని యొక్క విశేషించి వ్యయస్థానంలో శని ప్రభావం చేత ఏలినాటి శని ప్రభావం కొంత అధికంగా ఉండడం, అయినప్పటికీ విశేషించి మీన రాశి వారికి ధనస్థానం కుటుంబ స్థానంలో గురు రాహుల సంచారం, అష్టమ కేతు యొక్క ప్రభావం. ఇదే కాకుండా మీన రాశి వారికి మిగతా గ్రహాల కొంత అనుకూల స్థితి వలన చేసేటువంటి పనుల్లో కొంత సత్ఫలితాలు వస్తాయి. మీన రాశి వారికి ఖర్చులు నియంత్రించుకోవడం, ఆరోగ్య విషయాల్లో అశ్రద్ధ చేయకపోవడం చాలా ముఖ్యం. అనారోగ్య సమస్యల పదం మిమ్మల్ని వేధించేటువంటి స్థితి ఉంది. మీనరాశి ఉద్యోగస్తులకి ఇది మధ్యస్థం నుండి అనుకూల సమయం. మీనరాశి వ్యాపారస్తులు ఖర్చులు నియంత్రించుకోవాలి, అప్పులు చేయడం అప్పులు ఇవ్వడం వంటి వాటికి దూరంగా ఉండాలని మాత్రం సూచిస్తున్నాను. మీనరాశి వారు మరింత శుభ ఫలితాలు పొందాలి అంటే నవగ్రహ పీడాహార స్తోత్రం పఠించుకోవడం, అలాగే దశరథ ప్రోక్త శని స్తోత్రాన్ని పఠించడం, శనికి తైలాభిషేకం వంటివి చేయడం వల్ల మరింత శుభ ఫలితాలు కలుగుతాయని తెలియజేస్తున్నాను.